మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే అండి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే ప్రాసెస్లో అసలు ఎటువంటి విషయాన్ని ఖచ్చితంగా నేర్పించాలి అంటారు? ఎందుకంటే చాలా సందర్భాలు ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తున్నాం, పిల్లలు పక్కదారి పట్టారని, వ్యసనాలకు లోనయ్యారని, బిహేవియర్ బాగాలేదని కౌన్సిలింగ్లు ఎక్కువైపోయాయి. మనం బేసిక్గా మాట్లాడుకుంటే ఎటువంటి విషయాలు ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది అంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా చదువు నేర్పించాలని అందరూ తాపత్రయపడుతూ ఉంటారు, కానీ చదువుతో పాటు నేను ఒక ముఖ్యంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, దాంట్లో ఒక ముఖ్యంగా ఒక 8 విషయాలు మనం మాట్లాడుకుందాం. 8 విషయాలు. దాంట్లో ఫస్ట్ది పిల్లల్లో ఈ రోజుల్లో ఏమైనా మాట్లాడితే అది జరగదు, అది అవసరం లేదు, ఇంతే అని చెప్పి నెగటివిటీకి పరాకాష్ఠలాగా తయారవుతుంటారు. ఫస్ట్ నేర్పించాల్సింది ఏంటంటే ఒక పాజిటివ్గా ఒక పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి ఒక పాజిటివిటీతో ఉన్న మైండ్ సెట్ని వాళ్ళు డెవలప్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? పరిస్థితులు వాళ్ళకి పరిచయాలు చేసినప్పుడు, లేకుంటే వాళ్ళని ఆటల్లోకి తీసుకెళ్ళినప్పుడు. ఇప్పుడు గేమ్స్లో చూడండి, మామూలుగా స్కూల్లో ఓడిపోతే ఒప్పుకోరు, గేమ్స్లో ఓడిపోతే ఏ ఈ గేమ్ నువ్వు గెలిచావు కదా నెక్స్ట్ గేమ్ నేను గెలుస్తా అని చెప్పి మాట్లాడుతుంటారు. అలా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళని వీలైనంత వరకు పాజిటివిటీ అంటే ఏదైనా వచ్చినప్పుడు దీనిలా హ్యాండిల్ చేయాలి అని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో చూడాలి. కానీ ఆ అబ్బాయి ఇలా చేశారంటే మేబీ వేరే కారణాలు ఉండొచ్చులే అని చెప్పి సమయాన్ని కానీ పరిస్థితిని కానీ లేకుంటే వ్యక్తులు కానీ ఏది జరిగినా వాళ్ళని పాజిటివ్గా హ్యాండిల్ చేసే విధంగా వాళ్ళు ఒక పాజిటివిటీ మైండ్ సెట్ని డెవలప్ చేయాలి. దిస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంతకుముందు రోజుల్లో ఎంత గొప్ప వ్యక్తి అయ్యారు అని ఎలా చెప్తారంటే 10 మందికి తను ఎలా సహాయపడ్డారనే విషయాన్ని తీసుకొని చెప్తారు. ఈ రోజుల్లో ఎలా అయిందంటే తల్లిదండ్రులు కూడా ఏ నువ్వు బాగా ఎదగాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ఎదగాలి, నువ్వు ఎదగాలి, నువ్వు ఎదగాలి అనే దాంట్లో సెల్ఫిష్ పర్సన్గా తయారు చేయడం మొదలు పెడతారు. ఎంత స్వార్థం అంటే ఇంతకుముందు రోజుల్లో అరే ఫస్ట్ వాళ్ళందరూ తిన్న తర్వాత మనం తిందాం, ఫస్ట్ ఇంటికి వచ్చిన అతిథికి అని చెప్పి అలా మాట్లాడుతూ పెట్టేవాళ్ళు, లేదా బాక్స్ పెట్టించినా కూడా అందరికి పంచి నువ్వు కూడా కొద్ది తిను అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే అరే 3 బ్రెడ్స్ పెట్టా నువ్వే తిను ఎవరికి బాకు అనగానే ఓ నాకోసేనా, ఓకే సెల్ఫిష్ అయిపోయింది. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? బ్రతకడం అంటే మన కోసం మనం బ్రతకడం మాత్రమే కాదు, మనకున్న స్థాయిలో, మనకున్న స్తోమతలో, మనకున్న అందుబాటులో 10 మందిని కలుపుకుంటూ 10 మందికి సహాయం చేస్తూ బ్రతకాలనే ఒక హెల్పింగ్ నేచర్ మైండ్ సెట్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలి పిల్లల్లో. అది మీరు ఎలా అయినా సరే, వీలైతే కొన్నిసార్లు కొన్ని సేవా కార్యక్రమాలు కానీ లేకుంటే వీళ్ళ చేత వేరే వాళ్ళకి ఏదైనా పంచడం ఇలా చేస్తే పిల్లలు కొద్దిగా నేర్చుకుంటారు, ఆ హెల్పింగ్ నేచర్ వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, సెకండ్ది. మూడోది అన్నిటికంటే ముఖ్యం, ఈ రోజుల్లో పిల్లల్లో ఉండే గొప్ప అద్భుతమైన ఆస్తి ఏదన్నా ఉందంటే చిన్న విషయాలకు కూడా ఆఖరికి ఒక 2వ క్లాస్ పిల్లడు వచ్చి అమ్మా నాకంతా తెలిసిలే నువ్వు ఉండవు అని చెప్పి ఏదో ఒక పురుగును చూసినట్టు, ఒక వస్తువును విసిరేసినట్టు చాలా అవలీలగా కోపడుతూ ఉంటారు. అది నాన్నైనా అమ్మైనా వాడికి ఎవడైనా కోపాన్ని అలా ప్రదర్శిస్తూ ఉంటారు. పిల్లలకి కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అసలు ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఖచ్చితంగా నేర్పించాలి. అది వాళ్ళకి నేర్పించే ముందు మనం కూడా పాటించాలి. పిల్లల ముందు మాట్లాడేటప్పుడు ఏ విషయాల్లో మాట్లాడకూడదు, ఏ విషయాల్లో కోప్పడకూడదు, ఏ విషయాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఏం చెప్పండి హే ఎన్నిసార్లు చెప్పాలని కానీ వెంటనే పిల్లడు ఆగిపోతాడు. ఓహో నేను తప్పు చేసినప్పుడు మా అమ్మ అరిస్తే ఆ అరుపుకి నేను ఆగిపోయాను, ఈసారి మా అమ్మ ఆగాలంటే నేను అరిస్తే మా అమ్మ ఆగిపోద్ది, అంతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో కోపాన్ని పిల్లలు చాలా ఈజీగా అనేస్తున్నారంటే అది ఎక్కడో పేరెంట్స్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి నేర్చుకుంటున్నారు. దయచేసి పిల్లలకి ఫస్ట్ కోపం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, కోపం వచ్చినప్పుడు నీ బిహేవియర్ ఎలా మారుతుంది, ఆ బిహేవియర్ వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఆ కోపాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది పిల్లలకి ఖచ్చితంగా కోపానికి సంబంధించి వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించాలి. ఇప్పటిదాకా మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. 4వది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను ఒక అబ్బాయిని అమ్మాయితో ఎలా ఉండాలి, నేను ఒక అమ్మాయిని అబ్బాయితో ఎలా ఉండాలి. అసలు ఆపోజిట్ జెండర్కి ఎంతమంది ఇంట్లో ఎలా పెంచుతారంటే రే నువ్వు మగాడిరా ఏం కాదు నువ్వు అబ్బాయిరా నువ్వు ఇలాగే ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయికి ఎలా నేర్పిస్తారంటే నువ్వు అమ్మాయివి చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి. మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టేటప్పుడు మీ అబ్బాయి గురించో మీ అమ్మాయికో ఎలా చెప్తున్నారో అలాగే ఒక అవతల ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు, అవతల ఎవరైనా అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు అబ్బాయిగా ఆ అమ్మాయికి ఒక గౌరవం ఇవ్వాలి, ఒక సేఫ్ ప్లేస్ ఉంచాలి, సేఫ్ సెక్యూర్డ్ ఎన్వైర్మెంట్ క్రియేట్ చేయాలి. అంతేగాని ఆ అమ్మాయిని హేళనగా చేస్తూ లేకుంటే ఆ అబ్బాయి గురించి ఇలా మాట్లాడుతూ ఉండకూడదని చెప్పి ఆపోజిట్ జెండర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అనే మినిమం క్వాలిటీ పిల్లలు నేర్పించాలి. ఎంతసేపటికి నువ్వు అబ్బాయి నువ్వు ఏమైనా చేయొచ్చు, నువ్వు అమ్మాయి నువ్వు ఇలాగే ఉండాలని రెస్ట్రిక్ట్ చేస్తూనే
ఫస్ట్ ఆపోజిట్ జెండర్ వచ్చినప్పుడు, ఒక అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు వీలైనంత వరకు నీ జాగ్రత్తలు నువ్వు ఉండాలి. బౌండరీ సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలా, ఫస్ట్ ఆపోజిట్ జెండర్తో ఎంతవరకు ఉండాలి, వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళతో ఎంత దూరంగా ఉండాలి, ఎంత దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ దగ్గర కూడా నీకు ఇబ్బంది కలగకుండా ఎలా ఉండాలి, నీకు భవిష్యత్తు ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలి అని జాగ్రత్తలు చెప్తూ ఆ బౌండరీస్. ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఎంతసేపటికి అమ్మాయిని అలా చూడడమే కాదు, అమ్మాయి అనేది ఒక వాల్యూ ఎలా ఇవ్వాలి అనే విషయాల్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఆపోజిట్ జెండర్కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఇది నాలుగోది. ఐదోది, ఈ మధ్య దౌర్భాగ్యం ఏంటంటే చాలామందికి ఉండే ఒక జబ్బు ఏంటంటే అన్నీ ఒకరితో మాత్రమే షేర్ చేసుకుంటారు. ఆ ఒకరంటే బయట వాళ్ళు కాదు, అన్నీ అమ్మతో షేర్ చేసుకుంటారు. నాన్న ఏదో శత్రువులాగా చూస్తుంటారు, లేదా నాన్నతో షేర్ చేసుకొని అమ్మ అమ్మ అంతే రా అలా ఉండిపోదు ఏమీ తెలియదు అని చెప్పి ట్యాగ్ వేస్తుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మ నాన్నగా మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే పిల్లలు మీతోనే కనెక్ట్ అవుతుంటే అరే మా పిల్లలు నాతో కనెక్ట్ అవుతారు ఆమెదేం కాదులే అమ్మ వదిలేసే ఇంకా చెప్పు అని మాత్రం మాట్లాడకండి. మీరు చేయాల్సింది అమ్మ కూడా ఇంపార్టెంట్, అమ్మ కూడా నువ్వు అన్నీ షేర్ చేసుకునే విధంగా మీరు కనుక డెవలప్ చేస్తే దానివల్ల ఏమవుతుంది తెలుసా, రేపటి రోజున పిల్లలు భార్యాభర్తలంటే ఇలా ఉండాలి, వాళ్ళ మధ్య బంధం ఇలా ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అంతేగాని మీరు ఎంతసేపటికి అమ్మ తక్కువలే అని చెప్పి అన్నారంటే ఓ భార్య విషయం పెద్దగా ఏమి లేదా, అంతా నాన్నదేనా, ఓ నాన్నదేమి లేదా, అంతా అమ్మదేనా అని చెప్పి మీ మోడల్ రిలేషన్షిప్పే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా మారుతుంది. సో దయచేసి ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా. ఫిఫ్త్ పాయింట్, మీరు ఆపోజిట్ పార్ట్నర్కి పిల్లల ముందు అంతే రెస్పెక్ట్ ఇస్తూ పిల్లలు ఏమన్నా తక్కువగా చేస్తుంటే లేదు మీరు వెళ్తే ఇలా ఉండాలని చెప్పి మీరు ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళు అద్భుతంగా నేర్చుకుంటారు. దిస్ ద ఫిఫ్త్ పాయింట్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, వాళ్ళకి ఎంతసేపటికి ఏమంటారు, నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదండి, నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదండి, అదొక సామెతలాగా బలి చెప్తారు ఈ మధ్య. దయచేసి మిమ్మల్ని కష్టాలు పడమని చెప్పి మీరు రిక్షా దొక్కారని వాళ్ళు రిక్షా దొక్కమన్నా, మీరు ఎక్కడో రాత్రింబవల్ల కష్టపడని వాళ్ళు కష్టం, కానీ వాళ్ళకి చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వండి. ఇంట్లో వాళ్ళ బట్టలు వాళ్ళు మడతేసుకోవడం కానీ, లేకుంటే బయటికి వెళ్తే ఇవి తీసుకురావడం కానీ, ఏవో ఒకటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగిస్తేనే వాళ్ళకి దాంట్లో ఉండే కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అసలు బాధ్యతకే ఇవ్వకుండా వీడికి ఏదైనా కావాలంటే అరే బయటికి ఎందుకు ఎండ బాగా ఎక్కువ ఉంది, నువ్వు స్విగ్గీలో పెట్టుకో, స్విగ్గీ పెట్టుకోవడం కాదు, వీడికి కావాలంటే సైకిల్ ఇచ్చి నువ్వు కూడా తోడెళ్ళి అక్కడ దాకా వెళ్ళి తీసుకురావడంతో ఈ దారిలో పడే కష్టం ఏంటనేది వాడికి తెలుస్తుంది. ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తే మనకు ఆర్డర్ వస్తుందంటే బాగానే ఉంది, కానీ వీడు నేర్చుకోవాల్సిన కష్టం మర్చిపోతున్నాడు కదా. సో దాన్ని బాధ్యత రూపంలో అప్పుడప్పుడు ఇంట్లో పాలు పైట వెళ్తే ఇది నీ బాధ్యత వెళ్ళి తీసుకురాలి, చిన్న చిన్న విషయాల్ని బాధ్యత రూపంలో ఖచ్చితంగా నేర్పించాలి. నేర్పించకపోతే రేపటి రోజున వాడు చెడిపోయానంటే మందే పునాది అనేది ఫస్ట్ వాళ్ళకి అర్థమవ్వాలి. సో ఇది 6వ పాయింట్. 7వది, మావాడు భలే చదువుతాడండి, అన్ని సబ్జెక్టులో మార్కులు తోపు, అసలు మావాడు తురుము, మా అమ్మాయి అసలు పుస్తకం పట్టిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని మార్కుల గురించి మాత్రం ఆలోచించే మీ అందరికీ ఓ చిన్న విషయం. అక్కడ మీ పిల్లలకి నేర్పించాల్సింది సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటే ఏంటి వాళ్ళకి ఫస్ట్ నేర్పించాల్సింది ఏంటంటే, ఈరోజు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక రోడ్డు రిపేర్ అవుతూ ఇక్కడ బ్రేక్ పెట్టి ఈ రోడ్డు ఇంకా అందుబాటులో లేదు రిపేర్ చేస్తున్నారని చెప్పంటే ఒరే నా రెగ్యులర్ రొటీన్ ఇదే నాకు వేరే రూట్ తెలియదు అని చెప్పి ఆగిపోయారంటే మీ పిల్లాడు ఎంత టాపర్ అయినా అక్కడ దేనికి పనికిరాడు. అక్కడ కావాల్సిందంటే ఈ రోడ్డు బాగాలేదు ఇంకా వేరే రూట్ ఏంది ఎలా రీచ్ అవ్వాలి మా ఇంటి డెస్టినేషన్ ఏంటి గూగుల్ మ్యాప్ని ఫాలో అవ్వాలా లేకుంటే వేరే వాళ్ళని అడిగి ఫాలో అవ్వాలని చెప్పి ఆ వచ్చిన చిన్న సమస్యనైనా ఎలా అడ్రస్ చేసుకోవాలి అనే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ని పిల్లల్లో ఖచ్చితంగా డెవలప్ చేయాలి. కానీ చాలామంది అది మిస్ అయిపోయి మా వాడికి ఈ సబ్జెక్ట్లు నేను మార్కులు ఇస్తున్నాం ఈ కాలేజీలో జాయిన్ ఇచ్చా అనే మాత్రం ఆలోచిస్తారు, కానీ చిన్న చిన్న సమస్యల వల్ల ఎదుర్కొనే విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో అవి ఎదుర్కొని దాన్ని పరిష్కరిస్తే వాళ్ళు ఆ సృజనాత్మకత అవ్వచ్చు లేకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అవ్వచ్చు వాళ్ళతో డెవలప్ అవుతుంది. ఇది 7వ పాయింట్. లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అసలు చిన్నప్పటి నుంచే ఇంతకుముందు పెద్ద అయిన తర్వాత మాటలు ఏమొచ్చాయంటే నాకు ఆఫీస్ స్ట్రెస్ చాలా ఎక్కువ అయిపోతుంది, అసలు ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఫైనాన్షియల్గా లోన్ తీసుకుని ఎలా చేయాలో తెలియట్లేదు అని చెప్పి పెద్దలు అంటూ ఉండేవాళ్ళు, అది ఒత్తిడికి గురయ్యేవారు, పని ఒత్తిడికి గురయ్యేవారు. ఇప్పుడు 4వ క్లాస్ కుర్రాడు వచ్చి అసలు స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాం, మ్యాథ్స్ సబ్జెక్టు హోంవర్క్స్ అసలు ఏం చేయాలి, ఒరే నువ్వేమన్నా పెద్ద ఏం పొడిసేవారు ఇప్పుడే ఇంత. అసలు ఫస్ట్ పిల్లలకి చిన్నప్పుడే ఇది అన్నిటికంటే దౌర్భాగ్యం, బట్ స్టిల్ చెప్తున్నాను ఆ వయసు పిల్లలకి అసలు ప్రపంచమే తెలియదు, అసలు ఆ ఒత్తిడి అంటే మీనింగ్ కూడా తెలియదు, వాడు వచ్చి అసలు ఎంత స్ట్రెస్ ఉందో తెలుసా అని చెప్పి మామూలు చేస్తుంటే వీళ్ళు ఊరు నాయన మా అబ్బాయి స్ట్రెస్ గురవుతున్నాడని చెప్పి కౌన్సిలింగ్ తీసుకొస్తారు. ఫస్ట్ అసలు స్ట్రెస్ అంటే ఏంటి, ఏది ప్రయారిటీ ఫస్ట్ ఇవ్వాలి, ఏది ఎంతవరకు ముఖ్యం, ఏది నెగ్లెక్ట్ చేయాలి అనే స్ట్రెస్ బ్యాలెన్సింగ్ యాక్టివిటీస్ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. ఇది ఈ జనరేషన్ మ్యాండేటరీ,
అది చేయించలేదు అనుకోండి, వాడు 10వ క్లాస్కు వాడు స్ట్రెస్కి గురవుతాడో లేదో కానీ పేరెంట్స్ అందరూ స్ట్రెస్కి గురైపోతారు. అదే ఇక్కడ జరుగుతుంది. అందుకని స్ట్రెస్ బ్యాలెన్స్డ్ యాక్టివిటీస్, అసలు స్ట్రెస్ అంటే ఏంటి, అసలు వీళ్ళు తీసుకుని నిజంగా స్ట్రెస్సా కాదా, ఆ స్ట్రెస్ ఎందుకు ఏర్పడుతుంది, వీడెక్కడ తప్పు చేస్తున్నాడు, అవన్నీ కలిపి 8వ పాయింట్కి మేము నేర్పించాను. ఈ 8 విషయాలు కనుక నేర్పిస్తే పిల్లలకి ఒక బేసిక్ ఒక థాట్ ప్రాసెస్, బేసిక్ పర్సనాలిటీ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుందండి. మీరు చెప్పిన 8 పాయింట్స్ చాలా మేజర్ సార్. ఆ 8 పాయింట్స్ కనుక వాళ్ళు డెవలప్ చేయగలిగితే పిల్లలు సరైన దారిలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ ఎపిసోడ్. చాలామంది మనల్ని సంప్రదించాలనుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని మార్చే ప్రయత్నం ఎక్కడోక్కడ మొదలు పెట్టాలి, స్టెప్ తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు బోలెడు మంది. ఇవాళ వాళ్ళందరికీ సంబంధించిన కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, వర్క్షాప్ కావాలి అనుకున్నా, విలువలతో కూడిన విద్య కావాలి అనుకున్నా, ఏ విధంగా మనం గైడ్ చేయొచ్చు అంటాం? ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలంటే హ్యాపీగా ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్గా యాజ్ అ ప్రొఫెషనల్ సపోర్ట్ మనం ఇస్తామండి. అలా కాకుండా ఇంకా కుటుంబంలో మార్పు వస్తే బాగుంటుందని చెప్పి నేను కొత్తగా ఆలోచించి ఆ కుటుంబంలో మార్పు రావడానికి అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు అందరూ కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పి 6 నెలలు సమాజంలో ఉండే సమస్యలన్నింటినీ అర్థం చేసుకొని 6 నెలల పాటు ఆ సమస్యల్ని పరిష్కార రూపంలో అది కుటుంబానికి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక కోర్స్ డిజైన్ చేశాను. దాని పేరే ట్రాన్స్ఫార్మ్ యువర్ బిహేవియర్ అనే కోర్సు. జూన్ 21 తారీఖు నుంచి డిసెంబర్ 30 తారీఖు వరకు 6 నెలల పాటు ప్రతి ఆదివారం ఆన్లైన్లో కూర్చొని మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఉండి ఆన్లైన్లో ఆ కోర్స్ అటెండ్ అవ్వచ్చు. హ్యాపీగా ప్రతి కుటుంబంలో మార్పు రావాలనే ఆలోచనతో ఏదైతే ప్రవర్తనల వల్ల పిల్లలు వాళ్ళ జీవితాలను మిస్ అవుతున్నారో అదే ప్రవర్తనని పిల్లలకి ఎంత అద్భుతంగా ఇవ్వాలి, దానికి తల్లిదండ్రులే మూల కారణం ఎలా అవ్వాలని చెప్పి ఆ కుటుంబం మొత్తానికి ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేశాను. దాని గురించి కూడా పూర్తి వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసినా వాట్సాప్ చేసినా మా టీం మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.